తప్పకుండా వచ్చాం, ఇంకా చూసేది లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వాలని అడ్డుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరైనా సరే నా కార్యకర్తలు కానీ మా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి కొట్టారు, అది వేరే రకంగా కూడా ఉంటుంది. ఇంకా దగ్గరలో ఉంది 2 సంవత్సరాలే. పోలీస్ సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ డిపార్ట్మెంట్ లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే రాజారెడ్డి కూడా ఇబ్బంది పెడుతున్నాడు, అది కూడా మీరు గుర్తించాలి. వాళ్ళు సపోర్ట్ చేయొద్దండి. ఎంతో మంది పేదవాళ్ళ భూములన్నీ దందాలు చేశారు, ఎక్కడ చూసినా మట్టి మాఫీ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మా వారిని అనవసరంగా గన్న పెట్టి బెదిరించడం అనేది ఇది చాలా దారుణం. ఇప్పుడే సీఐ గారు కూడా ఛాలెంజ్ చేశారు నా మామ దగ్గర. మీరు రిపోర్ట్ ఇవన్నీ ఎవడైతే కొట్టారో వాళ్ళు వెంటనే నేను అరెస్ట్ చేసి కేసులు కూడా నేను బుక్ చేస్తా, లేదంటే నేను రాజీనామా చేస్తాను, నా పదవికే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు సీఐ గారు. ఇదే ఛాలెంజ్ మీద మీరు ఉండాలని మేము సీఐ గారికి కూడా మేము తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా పోలీస్ సోదరులు ఎవరో ఒకరు అందరినీ అనం, ఎవరో ఒకరు చీడ పొరగలు ఉంటాయి, ఇక్కడే ఉంటారు, అక్కడ రికార్డులు వినిపించే వాళ్ళు కూడా. ఎవరికి ఏమి మేము భయపడే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉండే లీడర్లు కానీ కార్యకర్తలు చెప్తున్నాం, ఎవరో భయపడొద్దండి. వచ్చే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, మనం చంద్రబాబు మనం కూడా ఎమ్మెల్యేలు అవుతాం, ఆ తర్వాత మేము కూడా చూసుకుంటామని ఆ రాత్రికే మీకందరికి కూడా మీకేందో చూపిస్తామని కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ గుండాలకు నేను హెచ్చరిస్తూ Please subscribe to Andhrodayam TV.